Hi friends, welcome to Ishmat Priya Vlogs and Ideas. గుళ్ళో విగ్రహం వల్ల శక్తి రాదమ్మా. అర్చక పరిచారక భక్త జనాహ విగ్రహే శక్తి. అంటే అర్చకుడు చేసేది, అక్కడ పనివాళ్ళు చేసేది, గుడికి వచ్చే భక్తులు చేసే సేవ వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు రోజు రామ 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 అనుకుంటే రోజు అక్కడ కనపడతాడు ఆయన. ఏదో ఒక సమయం, ఏదో ఒక నిమిషంలో ఆ విగ్రహంలో ఉంటాడు ఆయన. 24 గంటల్లో మన దగ్గర ఉండకపోయినా మనం రామ రామ అనుకుంటుంటే రోజు ఏదో ఒక సమయంలో ఆ తేజోమూర్తి ఆ విగ్రహంలోకి వచ్చి వెళ్తాడు. అంతే చెప్తే విగ్రహాన్ని పెట్టిన వాటిని పూజ చేసి ఐశ్వర్యాది అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ మనోరథ సిత్యర్థం మన సంకల్ప సిత్యర్థేన శ్రీ సంతోషి మాత దేవత దివ్య అనుగ్రహ ఫల సిత్యర్థేన శ్రీ సంతోషి మాత దేవత శ్రీ దసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభ్యజత్రాః తత్పురుషాయ విద్మహే వక్రతుంఠాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాదు. ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశహస్తై బ్రహ్మణ మూషకధ్వజం రక్తం లంబోదరైకదంత విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అసునే తజోక్వశ్యమశ్వనిమచ్చరంతామృతయాన స్వస్తి అమృతం వై శ్రీభవ స్వామిన్ సర్వజగన్నాథం యావత్ పూజానదావకం తావత్వం వీధిభావేన హరిద్రాబుంబేశ్వన్ సన్ని మహాగణదేవతార్పణమస్తు. సర్వం పరధారయామి శ్రీ మహాగణదేవత దివ్యరక్షాంధారయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ. ఓం జయతు జయతు జనని జన్మ సాఫల్యదాయని జయతు జయతు మాట సామృత చాశకయుక్త జయతు జయతు దేవి సతత ఆనందదాత్రి జయతు జయతు శక్తే సంతోషి దేవి పరాజ్య సంతోషి మాతాయే నమః. ధ్యానం సమర్పయామి. ఓం అసనే కష్టోపరి శోభిని సంతోషి మాతాయే నమః. ఆవాహయామి. ఓం నవరత్న సంయుక్త సవ్యహేమ సుఖాసనం కల్పితం త్వా దేన స్థిరా భవ సదా ముదా సంతోషి మాతాయే నమః. దివ్య రత్న సింహాసనం సమర్పయామి. ఉండేవారు 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండానే సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువల్ల అతన్ని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్నతల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు చట్ట శోభేత రుచికరమైన భోజనములు పెట్టి వారు తినగా మిగిలినవి ఎంగిలి పదార్థములు శ్రీకరుడికి పెట్టేది. ఆ విధముగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమముగా అన్నదమ్ములు 7 గురికి పెళ్లిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 గురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరిపోతైన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ తిండినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముందుసలి చూస్తున్న పక్షపాతమంతా శ్రీకరుడుకు భార్య అయిన కళ్యాణి గమనిస్తూ ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్తూ ఉన్నాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లి గారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు, చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు
తల్లి చేసే పనులని ఒక కంట కంటబెట్ట సాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు నార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికీ మధురమైన మిఠాయిలు వగేరా పిండి పదార్థములు చేసి పెట్టింది. శ్రీకరుని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తల్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే దాంట్లో పెట్టింది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నువ్వు నీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తర దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్న వదినలు తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులని గుర్తిస్తాడు. అందుకు ఆట ఏటో ఎంతో బాధపడతాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదా మూలం ఇదం జగతు. డబ్బులు లేకపోతే అందరూ ఇలానే చూస్తారు. అన్నిటికీ మూలం ధనమే. ఇదే మీరు సంపాదన పనులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలకు శ్రీకరుడు నచ్చినవి. తక్షణమే ధనార్జన నిమిత్తము కృషి చేయాలనుకున్నాడు. మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించుకోవటం కోసం పరాయి దేశాలకు వెళ్తాను అని అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేస్తూ పెరట్లో పేడ నలుపుతూ ఉంది. నేను వచ్చేదాకా ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతనున్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పింది. మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగినాడు. అందులోకి కళ్యాణి, ప్రాణనాథా, మీకు ఇచ్చే దగ్గర ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేవు, అయినను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడు అది పేడ కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషముగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్ళకి అతడు పరాయి దేశం చేరి అందొక పట్టణంకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇచ్చుకొని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనస్సు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరుడు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. అతని పనియంతకు విశ్వాస పాత్రకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడుకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు. ఆగి పిల్లవాడిని బ్రతికించింది. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంట కళ్యాణి అంతా మంచి వానలు కదమ్మా, మనకి ఇప్పుడు పడుతుంది, మనకి ప్రపంచం అంతా వానలు పడ్డా మనకి నవంబర్.